కరోనా కష్టకాలంలో పన్నుల మూత మోగింది. ఏపీలో పట్టణ నగరవాసులపై మోయలేని ఆస్తి చెత్త పన్ను భారం వేసింది జగన్ సర్కార్. ఆస్తి విలువ ఆధారంగా ఇకపై ఆస్తి పన్నులు చెల్లించాలని హుకుం జారీ చేసింది. ఇప్పటి వరకు ఇంటి యజమానికే పన్ను పోటు ఉండేది, కానీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టంతో అద్దెదారులు కూడా పన్నులు చెల్లించాల్సిందే. జగన్ సర్కార్ పన్ను పోటుపై ఏపీ హోరెత్తింది. పన్ను పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, పుర ప్రజలు గలమెత్తారు. ఏపీలో ఆస్తి విలువ ఆధారంగా ఆస్తి పన్ను విధించడాన్ని నిరసిస్తూ అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, పట్టణ నగర ప్రజలు ఆందోళన చేపట్టారు. విజయవాడ నగర ప్రజలపై 500 కోట్ల రూపాయల భారం మోపుతున్నారని రాణిగారి తోటలో నిరసన తెలిపింది. కార్పొరేషన్ ఎన్నికల ముందు కేవలం 15% పన్నులు పెంచుతామన్న మంత్రి బొత్స సత్యనారాయణ ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదని మండిపడ్డారు సిపిఎం నేతలు. ఆస్తి విలువ ఆధారంగా ఆస్తి పన్ను పెంచే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సీఎం జగన్ కు సిపిఎం నేత మధు డిమాండ్ చేశారు. 3000 రూపాయలు ఉన్నటువంటి పన్ను 30000 రూపాయలు చేస్తూ మీరు ఇచ్చినటువంటి చట్ట సవరణ, మీరు ఇచ్చినటువంటి చట్ట పన్ను నోటిఫికేషన్ ప్రజలు అమలు జరుపుతారా? అంటే అభ్యంతరాలు పెట్టాలా? 4 రోజుల్లోపు అభ్యంతరాలు పెడితే ఇచ్చేసినట్టు, లేకపోతే అభ్యంతరాలు గడువు తీరితే నోటిఫికేషన్ ఆమోదం తెలిపినట్టుగా భావిస్తామని చెప్పి అందుట్లో పేర్కొన్నారు. ఇది ఎంత మాత్రం కూడా సరైనటువంటిది కాదు. ఇవి ఇల్లు యొక్క విలువ పెరిగే కొద్దీ పెరిగిన దాన్ని బట్టి పన్ను వేస్తారన్నమాట. విలువ ఆధారిత పన్ను. ఈ విలువ ఆధారిత పన్ను వల్ల ప్రతి సంవత్సరం ప్రాపర్టీ ట్యాక్స్ పెరుగుతుంది. ఇది చాలా ప్రజా వ్యతిరేకమైంది. జగన్మోహన్ రెడ్డి చేయకూడదు. అందుకని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తున్నాం, వెంటనే ఉపసంహరించుకోమని. ఇప్పటికే చాలా మున్సిపాలిటీలు నోటిఫికేషన్స్ ఇచ్చి ఉపసంహరించుకోమని చెప్పేసి మేము మనవి చేస్తాం. విజయవాడలో సిపిఐ ఆధ్వర్యంలో ఆస్తి పన్ను పెంపును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష పార్టీలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కొత్తగా ఏర్పడిన కౌన్సిల్ ను పరిగణలోకి తీసుకోకుండా నిర్ణయాలు తీసుకున్నారని నేతలు విమర్శించారు. వెంటనే జియో నెంబర్ 196, 197, 198లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేకుంటే ఈ నెల 11, 12 తేదీల్లో సచివాలయం ముందు అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాలతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఎన్నికల్లో మీరు ఏం వాగ్దానాలు ఇచ్చారు? కాబట్టి ఇవాళ ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అభ్యంతరాలు సామూహికంగా తెలియజేయమని చెప్పేసి ప్రజల్ని కోరుతున్నాం. తిరస్కరించండి ఆస్తి పన్ను, ఆస్తి విలువ ఆధారిత పెంపుదల పన్నును తిరస్కరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అన్ని రాజకీయ పార్టీలుగా కూడా 11, 12 తారీఖులో సచివాలయాల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి పిలుపు ఇస్తున్నాము. ఇటు విశాఖలోనూ వైసీపీ సర్కారు ఆస్తి పన్ను పెంపు నిర్ణయంపై పార్టీలు, ప్రజలు భగ్గుమన్నారు. అఖిలపక్షం రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాన్ని ఎండగట్టాయి. కరోనా కష్టకాలంలో జగన్ సర్కారు ప్రజలపై పన్నుల భారం వేయడం దుర్మార్గమని కార్పొరేటర్ గంగారాం ఆరోపించారు. ఎవరిని సంప్రదించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకుంటుందని పార్టీల నేతలు ప్రశ్నించారు. ఒక్క విశాఖ నగరంలోని 700 కోట్ల రూపాయల ప్రజల మీద ఆస్తి పన్ను అదనమైన భారం, విజయవాడలో 400 కోట్ల రూపాయల భారం పడుతుంది, గుంటూరులో 300 కోట్ల రూపాయలు పైబడి అదనమైనటువంటి భారం పడబోతూ ఉన్నది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మీద ఈ కరోనా కష్టకాలంలో ఇంత భారీగా ఆస్తి పన్ను పెంచడం అనేటువంటి మానవ హేయమైనటువంటిది. ఆస్తి పన్ను పెంచి చెత్తపై పన్ను విధించడాన్ని తిరుపతి నగరవాసులు తీవ్రంగా వ్యతిరేకించారు. తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికలు జరిగి 4 నెలలు కాకముందే వైసీపీ ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారం మోపిందని ఆరోపించారు. ఎన్నికల ముందు ఎలాంటి పన్నులు పెంచమని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు తమపై పన్నులు వేసి నడ్డి విరుస్తోందని విమర్శించారు. ఓవైపు కరోనాతో ఉపాధి లేక అల్లాడుతుంటే, మరోవైపు నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్ రేట్లు ఆకాశాన్నంటుతున్నాయని తెలిపారు. ఇప్పుడు పన్నుల భారం పేద మధ్యతరగతి కుటుంబాలపై మరింత భారాన్ని మోపుతోందని ధ్వజమెత్తారు. స్థానిక పన్నులకు సంబంధించి కౌన్సిల్లో తీర్మానం చేసిన తర్వాతనే నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ప్రస్తుతం పన్నులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారంటే కౌన్సిల్లో తీర్మానం చేసినట్టే భావించాలని కొందరంటున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుత నోటిఫికేషన్ కు ఫిబ్రవరిలోనే తీర్మానం జరిగిందని అధికారులు అంటున్నారు. ఓసారి నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత ఆ అంశం తిరిగి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు.